మౌలిక వసతులు కరువై మల్కాజిగిరిలోని వసత్ నగర్ కాలనీ వాసులు నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నారు. కాలనీలో విచ్చలవిడిగా మురుగునీరు పొంగి ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. లక్షలు కోట్లు వెచ్చించి ఇళ్లల్లోకి వచ్చినా ఇక్కడ నివాసముండడం దుర్భరంగా ఉందని కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు పడి మురుగునీరు పొంగిపొరలాడటంతో తమ బతుకులు దుర్భరంగా తయారయ్యాయని తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ ఎక్కడ ఉంటాడో తమకు తెలియదని, పురపాలక శాఖ అధికారులు సైతం తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. తమను అంటురోగాల బారిన పడకుండా చూడవలసిన బాధ్యత అధికారులదేనని విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రైనేజ్ పొంగి పొర్లిపోతున్నా, ఒక పక్క కరోనా వ్యాధి వచ్చి బాధపడుతున్నా, ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా ఎప్పుడో 1 మంత్ బ్యాక్ వచ్చి ఇది బడ్జెట్ శాంక్షన్ అయిందని చెప్పాను. అంత ఫైల్ తీసుకుని అధికారుల దగ్గర ఉంది, కేటీఆర్ గారి దగ్గర ఉంది, శాంక్షన్ రాలేదు, మాకు బడ్జెట్ లేదని చెప్పి అనడము, ఒక వాటర్ డిపార్ట్మెంట్ ఎంపీతో మాట్లాడినప్పుడు మాకు బడ్జెట్ లేదని చెప్పి అనడము ఆశాస్పందంగా ఉంది. నాకైతే వచ్చి ఎలక్షన్ అప్పుడు కనపడటం తప్ప మళ్ళీ మేము 5 ఇయర్స్ వరకు ఎవరిని ఏ ప్రజానాయకుని చూసింది లేదు. ఒకసారి మా పరిస్థితి చూడండి, కాలనీ అంటే ఇంత లోతు బోట్లు కూడా తిరగొచ్చారన్నమాట, అంత వాటర్ పొంగిపోతుంది. 3 నెలల నుంచి ఇదే ప్రాబ్లం, ప్లస్ కరోనా ఒకటి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా క్లీనింగ్ లేదు, ఏం లేదు. అసలు ఈ ఏరియా కార్పొరేట్ ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో మాకు అసలు తెలియదు. ఫస్ట్ ఆయన కావాలి ఇక్కడికి వచ్చి. మేమంతా లక్షలు పెట్టి అక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాం, ఇంత లోతు వాటర్ బయటికి రాలేము. పిల్లలతో పిల్లలు మునిగిపోయి కొట్టుకెళ్ళిపోయి పరిస్థితి ఉంటుంది. గట్టిగా వర్షం వస్తే ఈవినింగ్ మొత్తం డ్రైనేజ్ పొంగిపోతుంది. జిహెచ్ఎంసీ వచ్చి ఏమి సరిగా మాకు క్లీన్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవాలి మీడియా ద్వారా. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాబ్లం ఈ కొత్త మోరీ ఎప్పుడైతే వేశారో ఆ కొత్త మోరీ రోడ్డు కంటే 1 ఫీట్నర హైట్ ఎక్కువ ఉన్నది. ఈ వాటరు వర్షాకాలం వాటరు ఫ్లోయింగ్ రాకపోదు. ఇక్కడ నిలబడి మరలబడి నీళ్ళన్నీ మా బ్యాక్ కొట్టి రోడ్లలోకి వెళ్ళి ఇండ్లకి వచ్చి ఇండ్ల నుండి పోతున్నాయి.